Please like, comment, and share. Subscribe to my channel and click the bell icon to get more updates. నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఆయన చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే మోక్షజ్ఞ కూడా యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు ఇతర మార్షల్ ఆర్ట్స్ డాన్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది మోక్షజ్ఞ కోసం ఇప్పటికే ఒక ప్రముఖ డైరెక్టర్ అనుకున్నా ఇప్పుడు కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం ఆ డైరెక్టర్ ఎవరో కాదు పెనలాంటి సంచలన సినిమాకు దర్శకత్వం వహించిన సనా బుచ్చిబాబు మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ తేజీ ను లాంచ్ చేశాడు సనా బుచ్చిబాబు ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను మొదలు పెట్టినా తర్వాత ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయింది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా బాగా కలిసి వచ్చింది ఈ నెలలోనే రిలీజ్ అయిన ఉప్పెన సినిమా థియేటర్లో కలెక్షన్లు ఉప్పెన సృష్టిస్తోంది నందమూరి బాలకృష్ణ కూడా సకుటుంబంగా ఉప్పెన సినిమాను చూశారు బాలయ్య కోసం నిర్మాతలు స్పెషల్ స్క్రీనింగ్ వేశారు ఈ సినిమాకు బాలయ్య ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది ఆ సినిమా చూసిన తర్వాత నిర్మాత దర్శకులను బాలయ్య అభినందించారు సినిమా టేకింగ్ చాలా బాగుందని బాలయ్య డైరెక్టర్ ను మెచ్చుకున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పవర్ఫుల్ సినిమాను రెడీ చేయించాలని బాలయ్య భావించారు అయితే ఇప్పుడు యాక్షన్ కంటే లవ్లీ బాయ్ గా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది ఓ మంచి కథ రెడీ చేయమని బుచ్చిబాబుకు చెప్పినట్లు తెలిసింది అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఉప్పెనలో ఎమోషన్ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఫ్యామిలీ డ్రామా లాంటివి చాలా బాగా హ్యాండిల్ చేసిన బుచ్చిబాబు చేతిలో మోక్షజ్ఞను పెట్టాలని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది వైష్ణవ్ తేజ్ యాక్ట్ చేసిన ఉప్పెన సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది ఇప్పటికే డెబ్బై కోట్లకు పైగా వసూలు సాధించినట్లు నిర్మాతలు చెబుతున్నారు ప్రస్తుతం ఏ పెద్ద సినిమాలు లేవు దీంతో మెల్లగా వంద కోట్ల క్లబ్ లో చేరనుంది మొదటి సినిమాతోనే మెగా ఫ్యామిలీలో ఎవరు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్